Dear students, welcome to our blackboard classes. Manam vyapara ganaka sasranlo bahulakanni vyakti shrenullo vichinna shrenullo avichinna shrenullo ee rakamga cheyalo telusukoni unnam. Mari andulooni aaya rakalanu sadhana abhyasala dwara meeru sadhana chesi mari samadhani pamputarani ee krindi abhyasalannintini ivvadam jarugutunnadi meeku. క్రింది అభ్యాసాలన్నింటికీ బాహుళకాన్ని లెక్కించండి. విలువలు 38 40 35 35 33 32 30 40 31 30. రెండవ అభ్యాసం ఎత్తు 150 155 156 157 158 159 169 160. వ్యక్తుల సంఖ్య 6 18 20 38 10 8 6. ఇక మూడవ అభ్యాసం విషయానికి వస్తే బరువు 10 20 20 30 30 40 40 50 50 60 60 70 70 తరగతులు. వ్యక్తుల సంఖ్య 4 6 20 10 7 3. నాలుగవ అభ్యాసం తరగతి అంతరం 0 10 10 20 20 30 30 40 40 50. పౌనఃపున్యం 14 23 27 21 15. ఐదవ అభ్యాసంకి వస్తే తరగతులు 0 10 10 20 20 30 30 40 40 50 50 60. పౌనఃపున్యము 5 7 8 10 5 15. ఇక ఆరవ అభ్యాసం విషయానికి వస్తే మార్కులు 25 30 35 40 45 50 55 55 60 60 65. ఇక్కడ ఒకే వరుసలో ఇవి పట్టని కారణంగా వీటిని తిరిగి ఇక్కడ నమోదు చేయడం జరిగింది. విద్యార్థుల సంఖ్య 100 140 160 360 360 240 100. ఏడవ అభ్యాసం విషయానికి వస్తే మధ్య విలువలు 20 50 80 110 140 170 200. పౌనఃపున్యము 8 12 43 49 16 10 7. ఎనిమిదవ అభ్యాసం చలరాశులు 1 10 11 20 21 30 31 40 51 60 51 60 పౌనఃపున్యము 18 26 78 24 16 15. మార్కులు 9వ అభ్యాసం కంటే ఎక్కువ 70% కంటే ఎక్కువ 60% కంటే ఎక్కువ 50% కంటే ఎక్కువ 40% కంటే ఎక్కువ 30% కంటే ఎక్కువ 20% కంటే ఎక్కువ. విద్యార్థుల సంఖ్య 7 18 40 45 63 65. పదవ అభ్యాసం మార్కులు కంటే తక్కువ దత్తాంశం 20% కంటే తక్కువ మార్కులు 30% కంటే తక్కువ 40% కంటే తక్కువ 50% కంటే తక్కువ 60% కంటే తక్కువ 70% కంటే తక్కువ 80% కంటే తక్కువ 90% కంటే తక్కువ. విద్యార్థుల సంఖ్య 15 35 60 84 96 127 198 250. ఇక్కడ మీరు విద్యార్థులు గమనించినట్లయితే ఇవ్వబడిన అభ్యాసాలలో మీకు అతి సులువైన అభ్యాసాలు వ్యక్తి శ్రేణుల్లోని మొదటి అభ్యాసం, విచ్ఛిన్న శ్రేణుల్లోని రెండవ అభ్యాసం, అవిచ్ఛిన్న శ్రేణుల్లోని మూడవ అభ్యాసము, అదేవిధంగా 4వ అభ్యాసము, 5వ అభ్యాసము, 6వ అభ్యాసం. ఇక మీరు గమనించినట్లయితే 7వ అభ్యాసం నుండి కొంత వ్యత్యాసం ఉన్నది, బాగా గుర్తుంచుకోండి. 7వ అభ్యాసము మధ్య విలువలు ఉన్నాయి, అంటే ఇది కూడా అవిచ్ఛిన్న శ్రేణుల దత్తాంశమే. కనుక ఈ 7వ అభ్యాసంలోని ఈ మధ్య విలువలను తరగతులుగా మార్చుకొని రాసుకొని సవరించిన తరగతులు చేసుకున్న తర్వాతే అభ్యాసాన్ని చేయాలి, అది గుర్తుంచుకోండి. అందుకు తరగతి మధ్య వ్యత్యాసం ఎంతుందో గుర్తుంచి ఆ వ్యత్యాసం ప్రతి తరగతికి ఉండేలా తరగతులుగా వీటిని మార్చుకోవాలి. తరువాత 8వ అభ్యాసం విషయానికి వస్తే ఇది విలీన తరగతుల దత్తాంశం,
పదితో ఒకటి నుండి పదితో అంతమైంది, తరువాతి తరగతి 11 నుండి 20తో, తరువాతి తరగతి 21 నుండి 30. అంటే ఏ తరగతిలోనూ ఈ వరుసగా విలువలు దిగువ హద్దులో వచ్చినవి ఎగువ హద్దులో రాలేదు. కనుక వీటిని ఈ తరగతులను కూడా సవరించి రాసుకోవాలి. సవరించి తరగతులను రాసిన తర్వాతే ఈ దీన్ని కూడా అభ్యాసం చేయాలి. అందుకుగాను 0.5ను దిగువ హద్దు నుండి తీసివేసి 0.5ను ఎగువ హద్దుకు కలుపుతూ కొత్త తరగతులను నమోదు చేసుకోవాలి. ఇక కంటే ఎక్కువ కంటే తక్కువ దత్తాంశాల అభ్యాసాలు 9-10 అభ్యాసాలుగా ఉన్నాయి. కంటే తక్కువ కంటే ఎక్కువ అభ్యాసాలు ఏ రకంగా చేయాలో ఇంతకుముందు మనం చూసుకున్నాం. తరగతులను సవరించి రాయాలి. ఇందుకుగాను 70 కంటే ఎక్కువ అంటే 70 కంటే ఎక్కువను తరగతిని 80-70 అంటే 70-80 తరగతిగా, దీన్ని 60-70 తరగతిగా, దీన్ని 50-60 తరగతిగా, ఇలా ఇది అవరోహణ క్రమంలో ఉన్నది గుర్తుంచుకోండి. అవరోహణ క్రమంలోనే తరగతిని మారుస్తూ రాసి చేయవచ్చు, లేదా ఆరోహణ క్రమంలో తరగతిని మారుస్తూ చేయవచ్చు. 20% కంటే ఎక్కువ అంటే మొదటి తరగతి మీరు ఆరోహణ క్రమంలో రాయదలిస్తే 20-30, 30-40, 40-50, 60-70, 70-80 అని రాయాల్సి ఉంటుంది. ఈ రకంగా తరగతులను సవరించి రాసుకోండి. విద్యార్థుల సంఖ్యను రాస్తున్నప్పుడు కంటే ఎక్కువ దత్తాంశంలో కూడా పౌనఃపున్యము సరి అయినది ఇవ్వరు. దీనిని కూడా మీరు సవరించి సరిచేసి రాసిన తర్వాతే అభ్యాసాన్ని చేయాలి. ఇక కంటే తక్కువ దత్తాంశం కూడా అంతే, తరగతులను సవరించి రాసుకోవాలి. 20 కంటే తక్కువ అంటే ఇక్కడ తరువాతి తరగతి 30 ఉన్నది కనుక మొదటి తరగతిని 10 అంతరంతో రాస్తే అది 10-20 తరగతి అవుతుంది. తర్వాత 20-30, 30-40, 40-50, 60-60 ఇలా 80-90 తరగతితో ఇది అంతమవుతుంది. ఇక్కడ ఇచ్చిన పౌనఃపున్యాలు కూడా సరి అయినవి కావు, వీటిని కూడా మీరు సవరించి రాయాల్సి ఉంటుంది. ఈ విషయాలను గుర్తుంచుకొని ఇక 6వ అభ్యాసం వరకు సులువుగా చేసేయండి. 7వ అభ్యాసం నుంచి కొంచెం జాగ్రత్తగా చేసి సమాధానాలను వాట్సాప్ చేయండి. చూశారు కదా, మరో తరగతిలో కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకో